हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेन चांदनी। ఈ రోజు వీడియో వచ్చేసి మన ఇంట్లోకి కొత్త వస్తువు వచ్చింది ఫ్రెండ్స్, మన ఇంట్లో కంటే మన కిచెన్ లోకి కొత్త వస్తువు వచ్చింది। అది వచ్చేసి గీక్ రోబో కుక్ ఎలక్ట్రిక్ కుక్కర్ అన్నమాట। ఇది ఇప్పుడు మనం అన్‌బాక్సింగ్ చేద్దాము। ఫస్ట్ అన్‌బాక్సింగ్ చేసి దాని తర్వాత దీని గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత ఇందులో ఒక రెసిపీ చేసి చూద్దాము। सो ई इलेक्ट्रिक कुकर वच्चेसी एट्ला वस्तुंदि फ्रेंड्स, मनं डीटेल्ड गा मल्ली चूद्दामु। फर्स्ट आफ् आल ई बॉक्स मीद एमेम डीटेल्स इच्चारो ओकसारी चूसेद्दामु। ई बॉक्स मीद चाला वरकु मनकि डीटेल्स इच्चारु, एट्ला मनं आन चेयाली, एट्ला अयिते यूज चेयाली अनेवि मोत्तं अन्नी इच्चारु। ఇది ఒక స్మార్ట్ కుక్కర్ ఫ్రెండ్స్, చాలా చాలా మన పనిని ఈజీ చేస్తుంది ఈ కుక్కర్ అనేది। చూసారా, ఇందులోనే బాక్స్ మీద చాలా వరకు మనకి గైడ్ లైన్స్ అనేవి ఇచ్చారు, ఈజీ టు యూజ్, ఈజీ టు క్లీన్, అండ్ ఎట్లా అయితే మనకి ఆ కంట్రోల్ ప్యానెల్ ఎలా యూజ్ చేయాలి అన్నీ కూడా బాక్స్ మీద ఇచ్చారు। ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసేద్దాము। किचन लो एक्को सेपु उंडाली, एक्को वंट चेयाली अने वालक मात्रम इदि चाला चाला मन पनिनी ईजी चेसेस्तुंदी, चाला वरकु मन वाल्युबल टाइम नी सेव चेस्तुंदन्नमाट। मेन मन की टाइम गड़चिपोतुंदि कदा, अदि मल्ली मन की वेनकि रादु टाइम अनेदि वेस्ट अयिते। सो अलांटि मन वाल्युबल टाइम नी इदि मैक्सिमम सेव चेस्तुंदी अंड मन पनिनी चाला वरकु तग्गिस्तुंदी। एंड कुकर वे इला वस्तु चूँगी नाक चाल चला बच्चे। इप्ड मन ब्रीफ चूसम इधी फ्रेंड्स, गीक रोबो कुक इलेक्ट्रिक कुकर अन्ट चूसारा एट्लांदो। इध मनम ओपन एला चेयाली अंड आलो इंटर एक्सेट्रा मनम चूसम। इधे मन की 11 इन 1 का पनचे फ्रेंड्स, मेन बैचलर्स की अंड वर्किंग पीपल उंटार कदा, चला हड़ावड़ मीद उंटार वालू, अंटे वर्क चेस्तू वंट चेयडम कोंचेम कष्टंगा उन्नवाल्लू इदी पर्फेक्ट गा वाली की यूज अवुतुंदन्नमाट बागा। सो इध फर्स्ट आफ् आल मनम ओकसारी चूसेद्दाम। इदे पैनल अन्नमाट, कंट्रोल पैनल इदंता, अंड इक्कड ओपन अंड क्लोज उंदी चूसारा, ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ ఉంది కదా, మీరు ఇలా ట్విస్ట్ చేస్తే క్లోజ్ ఇది క్లోజ్ లో ఉంది కదా, సో మీరు ఇట్లా ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా తీస్తే ఓపెన్ అవుతుంది ఇది। అండ్ క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్, అండ్ చూసారా యారో ఓపెన్ దగ్గర ఉంది కదా, అండ్ ఇలా ట్విస్ట్ చేసి ట్విస్ట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అన్నమాట। సో ఈ బాడీ మొత్తం ఇట్లా ఉంది చూసారు కదా మీరు, అండ్ ఇది వచ్చేసి హ్యాండిల్, ఇలా మనం వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయడానికి హ్యాండిల్ అన్నమాట। इदे प्रेशर वाल्व, इक प्रेशर वाल्व अने चूपस्त चूँगी। सो इकड़ कोई टिप्स अने अंटे एला कुक चेयाली बिफोर कुकिंग अंड एला बटन पेट्टुकोवाली अनेदी इक मोत्तम अंटे प्रेशर उंडेटप्पुडु एट्लागा सो अंड सो अनेदी कॉशन इस्तारु कदा, कोई कोई पाइंट्स मन की जाग्रत्ता पाइंट्स लागा अलागन्नमाट इवि। अंड इदि वच्चेसि प्रेशर वाल्व अन्नमाट, मनं स्टिकर तीसेद्दामु। प्रेजर वाल्व अन्नमाट इदि, इदि वच्चेसि प्रेजर नि मनं रिलीज चेसुकोवच्चु ई बटन द्वारा, चूसारा पैकि वस्तुंदि इला वस्तुंदन्नमाट। अंड ई मूतनु कूडा मनं क्लीन चेसुकोवच्चु, मनकि एदैना मनं इंट्लो कुक चेसेटप्पुडु पैनंत स्पिल अवुतुंदि कदा, सो इदि मनं ईजीगा मनं क्लीन चेसुकोवच्चु। इला मनकि बयटिकि वच्चेस्तुंदि इदि चूसारा, బైట్కి వచ్చేస్తుంది। ఇది కూడా మనం లోపలంతా క్లీన్ చేసుకోవచ్చు। అండ్ ఈ స్క్రూ ఉంది కదా, ఈ రబ్బర్ ది స్క్రూ కి లోపల ఎలా పెట్టేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది, సో మనం ఎలా క్లీన్ చేసుకొని హ్యాపీగా పెట్టేసుకోవచ్చు। తర్వాత మనం లోపల ఏంటి ఇచ్చారని చూద్దాము, లోపల ఇచ్చిన తర్వాత మనం కంట్రోల్ ప్యానెల్ గురించి మాట్లాడుకుందాం। फर्स्ट वो पावर सप्लाई वायर इच्छा मन इलेक्ट्रिक कुकर कदा, ऑब्वियसली इदे पावर सप्लाई अन्ट इधे इकड उ चूसरा इकड मन अटैच पावर सप्लाई कोसम। सो इला वे तरवा इद मन
వేడిది పట్టుకునేటప్పుడు సిలికాన్ ఇది హ్యాండిల్ అన్నమాట. మనం క్లాత్స్ యూస్ చేస్తాం కదా, క్లాత్స్ ఎలా యూస్ చేస్తాం, క్లాత్ బదులు ఈ సిలికాన్ వి రెండు ఇచ్చారు వీళ్ళు. సో దట్ మనం ఇట్లా పట్టుకొని ఇట్లా తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇవి క్లాత్స్ లాగా యూస్ అవుతాయి, సిలికాన్ వి చాలా హెల్ప్ అవుతాయి ఇలాంటివి. సో ఇవి రెండు ఇచ్చారు. తర్వాత ఇందులో వచ్చేసి ఒక మెజరింగ్ కప్ ఒకటి ఇచ్చారు, ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి మెజరింగ్ కప్ అన్నమాట. మీరు రైస్ మెజర్ చేసేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలా మందికి అంచనా తెలియకుండా ఉంటారు కదా, అలాంటి వారికి మెజరింగ్ కప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఈ స్పాచ్యులా టైప్ లో ఒకటి ఇచ్చారు, అంటే మనం రైస్ అవి లోపల నుంచి తీసుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారన్నమాట. తర్వాత కుకింగ్ పాట్ చూద్దాము. ఈ కుకింగ్ పాట్ వచ్చేసి నేను 5 లీటర్స్ ది ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. నేను మొత్తం 5 లీటర్స్ ది ఆర్డర్ చేశాను. ఇందులో 8 లీటర్స్ ది కూడా ఉంది, బట్ మేము ఉండేది నేను ప్రవీణ్ మిట్టు కాబట్టి మా ముగ్గురికి ఇది సరిపోతుంది కాబట్టి నేను ఇదే ఆర్డర్ చేశాను. 5 లీటర్స్ కెపాసిటీ అనమాట. ఇందులో మనం రైస్ గన్కి ఏదైనా కుక్ చేస్తే 4 మెంబర్స్ కి ఈజీగా సరిపోతుంది. ఇందులో అంత కెపాసిటీ ఉంటుంది అనమాట ఈ ప్యాన్ కి పాట్ కి, కుకింగ్ పాట్ అనమాట ఇది. సో లోపల వచ్చేస్తే లోపల మొత్తం ఇట్లా వస్తుంది. ఓకేనా, ఇక్కడ రాసింది కాషన్, రిస్క్ ఆఫ్ ఎలక్ట్రిక్ షార్ట్ కుక్ ఓన్లీ ఇన్ ద రిమూవబుల్ ఇన్నర్ పాట్ అని చెప్పేసి ఇందులో కాషన్ కూడా చిన్న స్టిక్కర్ అతికించింది. ఇట్లాంటివి మనం చాలా దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి మెయిన్ ఎలక్ట్రికల్తో మనం కుక్ చేసేది కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో. ఇప్పుడు వచ్చేసి మనం కంట్రోల్ ప్యానెల్ ఒకసారి చూసేద్దాము. కంట్రోల్ ప్యానెల్ వైజ్కి వచ్చేసి ఇన్ని బటన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీకు ఈ బటన్స్ చూస్తుంటేనే కొంచెం అర్థమైపోతుంది. దేనికైనా మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ కంపల్సరీ కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఫస్ట్ ఉంటుంది. తర్వాత కీప్ వార్మ్ అవుట్ క్యాన్సిల్ అని ఉంది చూసారా. కీప్ వార్మ్ అంటే మీరు ఫుడ్ కనుక తర్వాత ఇప్పుడు కుక్ చేసిన వెంటనే కాకుండా ఒక 1/2 అవర్ తర్వాత, తర్వాత మీరు ఫుడ్ ఎంజాయ్ చేయాలి వేడివేడిగా అని అనుకుంటే కీప్ వార్మ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. లేదు మీరు అప్పటికప్పుడు తినాలంటే మీరు క్యాన్సిల్ చేసేసుకొని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ కీప్ వార్మ్ అనే బటన్ వచ్చేసి మనకి మైక్రోవెన్లో హీట్ చేసుకుంటాం కదా ఫుడ్, ఆ విధంగా కూడా కీప్ వార్మ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మీరు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు కదా, ప్రిపేర్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్గా టైమర్ అనేది అయిపోయిన తర్వాత కీప్ వార్మ్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఇన్ కేస్ తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత తినాలనుకుంటే కీప్ వార్మ్ అనే దాంట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కాబట్టి మీరు అప్పటి వరకు ఉంచుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసేసి ఫుడ్ మీరు తీసేసుకోవచ్చు. తర్వాత డిలే టైమర్ అని ఉంది చూసారా. డిలే టైమర్ అంటే మీరు ఇన్ కేస్ బయటకు వెళ్తున్నారు, లేదంటే ఏదైనా వర్క్లో ఉన్నారు, ఏదైనా ఇంట్లో పనులతో ఉన్నారు, మీరు ఆ టైం తగ్గట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు వెంటనే కుక్ అయిపోవాలి అప్పటి వరకు ఎందుకు కొంచెం నెమ్మదిగా అని అనుకుంటే డిలే టైమర్లో మీరు పెట్టేసుకొని కుక్ చేసుకొని వదిలేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇన్ని ఉన్నాయి చూసారా, రైస్, దాల్ ఆర్ చనా, సాంబార్ ఆర్ గ్రేవీ, పొంగల్ ఆర్ కిచిడి, ఇడ్లీ అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఏవైతే కుక్ చేయాలనుకుంటున్నారో అవి మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ అనేది చూసారా. సాల్ట్ అంటే ఏంటంటే మీరు బిర్యానీస్ చేసేటప్పుడు కానీ కర్రీస్ చేసేటప్పుడు కానీ ఇందులో కలుపుతూ ఉంటారు కదా, మధ్యలో ఆనియన్స్ అవి వేసి ఫ్రై చేయటం ఇలా కలుపుతూ ఉంటారు కదా, అప్పుడు సాల్ట్ మోడ్లో వెళ్ళిపోతుంది. మీరు ఇడ్లీ అది పెట్టేటప్పుడు సాల్ట్ మోడ్ అనేది చూపించదు మీకు. ఓన్లీ రైస్ అంటే బిర్యానీస్ అవి చేసేటప్పుడు కానీ, ఫ్రైస్ అంటే ఇప్పుడు ఆనియన్స్ అవి ఫ్రై చేస్తాం కదా, అప్పుడు మీరు సాల్ట్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. తర్వాత ఇది వచ్చేసి ఫిష్, చికెన్, మీట్, పులావ్, బిర్యానీ ఇవన్నీ నాన్ వెజ్లోకి వస్తాయి ఫ్రెండ్స్. నాన్ వెజ్ మీరు ఉండేటప్పుడు నాన్ వెజ్ బటన్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీరు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళిపోతుంది, ఆ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మీరు మాన్యువల్గా కూడా ఇదంతా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత వచ్చేసి మీరు టైమర్ సెట్ చేసుకుంటారు కదా. టైమర్ సెట్ చేసుకునేటప్పుడు క్విక్, మీడియం, స్ట్రాంగ్ అని ఉంది కదా, మీకు తొందరగా అయిపోవాలంటే క్విక్, నార్మల్గా అవ్వాలి మనకి ఓకే అని అనుకుంటే మీడియం, లేదంటే ఇంకా లేట్గా కొంచెం ఇంకా ఎక్కువ టైం ఉందని అనుకుంటే స్ట్రాంగ్లోకి మనం పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట కంట్రోల్ ప్యానెల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది అనమాట. ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే
ఇలాగ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు ఇందులో మీరు ఈజీగా చూసుకోవచ్చు మాన్యువల్ ఎలాగా ఏంటి అనేది చూసారు కదా పవర్ కార్డ్ రైస్ కుక్కర్ మెజరింగ్ కప్ ఇవన్నీ ఇచ్చారు అండ్ వీటన్నిటిని ఇలా ఏంటంటారు హ్యాండిల్ క్యారీ హ్యాండిల్ కంట్రోల్ ప్యానెల్ ఇవన్నీ ఇచ్చారు చూసారా సో ఇట్లా మీరు మాన్యువల్ చదువుకొని కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఈ కంట్రోల్ ప్యానెల్ తగ్గట్టు ఏంటి ఎలా అన్నది కూడా ఇచ్చారన్నమాట చూసారు కదా అన్లాక్ ఎలా చేయాలి అన్లాక్ ఎలా చేయాలి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాయి ఇక్కడ అందులో సో ఇది కూడా ఎలా లిడ్ అనేది రిమూవ్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు అనే దాని మీద చూసారు కదా కంట్రోల్ ప్యానెల్ గురించి అన్నిటి గురించి కూడా ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లో ఈజీగా ఉంటుంది మీరు చూసి తెలుసుకోవచ్చు ఇది కూడా ప్రెజర్ వాల్వ్ ఇక్కడ ప్రెజర్ వాల్వ్ ఎలా అయితే పని చేస్తుందో చూసారా ప్రెజర్ పైకి వస్తుంది కదా ఇది మనం ఇలా ప్రెస్ చేసేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ప్రెజర్ అనేది రిలీజ్ చేయడానికి అన్నమాట ఈ బటన్ తర్వాత ఇది వచ్చేసి మనం ఎక్కువగా అంటే ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి లోపలికి ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట ప్రెషర్ అనేది సో మనం ఇది తీసి క్లీన్ చేసేసుకోవచ్చు చూసారా ఇది ఇలా ఉంటుంది సో ఇది ఇక్కడ నుంచి మనకి ప్రెషర్ అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది ఇన్ కేస్ ఓవర్ ప్రెషర్ అయితే ఇందులో ఇది తీసి మనం నీట్ గా క్లీన్ చేసేసుకో ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ మోడల్ నెంబర్ అండ్ ఆల్సో వోల్టేజ్ ఎంత ఫ్రీక్వెన్సీ రేటెడ్ పవర్ రేటెడ్ అండ్ ఆల్సో కెపాసిటీ పవర్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి నేను తీసుకున్నది 5 లీటర్స్ కదా సో చూసారా 200 వాల్ట్స్ అని చెప్పేసి ఎక్సెట్రా ఎక్సెట్రా ఇందు మీద మెన్షన్ చేస్తున్నాయి ఈ సైడ్ని సో కింద ప్యానల్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఈ రోజు మనం ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ లో నేను ఒక రెసిపీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అది వచ్చేసి నార్మల్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి చూస్తున్నాను ఇందులో నేను బార్బిక్యూ చికెన్ బిర్యానీ చేస్తున్నాను అది వచ్చేసి కొంచెం దమ్ బిర్యానీ లా వస్తుంది అనమాట బార్బిక్యూ చికెన్ దమ్ బిర్యానీ నేను మొత్తం రెసిపీ అంతా నేను మీకు చెప్తాను ఈ వీడియోలో సో మనం ఎలా వస్తుంది ఏంటి ఎలా యూజ్ చేద్దాం అనేది ఒకసారి చూసేద్దాం ఓకేనా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చికెన్ బిర్యానీకి చికెన్ మ్యారినేట్ చేసుకుందాము అందులోకి మసాలా గ్రైండ్ చేసుకుందాము మసాలా మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేస్తాం కదా దానికోసం నేను గరం మసాలా సామాన్లు వేస్తున్నాను దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా షాజీరా అండ్ అనాస్ పువ్వు ఇవన్నీ వేస్తున్నాను అండ్ ధనియాలు కొంచెం కొరియాండర్ సీడ్స్ అండ్ కొంచెం మిరియాలు ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫైన్ పౌడర్గా చేసుకుంటాను అనమాట ఇది మరి మ్యారినేట్ చేసేటప్పటికి బాగా యూజ్ అవుతుంది చూసారా ఇట్లా పౌడర్గా అయిపోయిన తర్వాత నేను కొంచెం బరకగా చేసుకున్నాను మీరు కావాలంటే మెత్తగా పౌడర్ కింద చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకొని అందులో మసాలా పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసాను పసుపు ఇది నేను చికెన్ మ్యారినేట్ చేయడానికి వేస్తున్నాను అనమాట కొంచెం సాల్ట్ చాలా చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి నాకైతే ఎలక్ట్రిక్ కుక్కర్ వల్ల ఇంకా సింపుల్ అయిపోయింది ఇక్కడ కొంచెం నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను రెడ్ చిల్లీ పౌడర్ కొరియాండర్ పౌడర్ కొరియాండర్ పౌడర్ ఆప్షనల్ మనం ఆ పౌడర్లో ఆల్రెడీ కొరియాండర్ సీడ్స్ వేసాం కదా సో కొరియాండర్ పౌడర్ వేయకపోయినా సరే ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం పెరుగు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తాను లెమన్ కూడా కొంచెం ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత నేను చికెన్ వేసి మ్యారినేట్ చేసేస్తాను ఇది ఇంచుమించు మీకు ఒక 1/2 అవర్ మ్యారినేట్ అయితే చాలు నేను ఇది మార్నింగే మ్యారినేట్ చేసేసుకున్నాను సో దట్ కుక్కర్ అది ఎలక్ట్రిక్ కుక్కర్ అది ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఆ లోపు మ్యారినేట్ అవుతుంది కదా అందుకని అనమాట అండ్ మీరు సాల్ట్ అది కూడా చూసుకొని వేసుకోండి కొత్తిమీర ఇవి వేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు బట్ నేను ఈ కొత్తిమీర అది ఇప్పుడు వేయట్లేదు మ్యారినేషన్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే ఇది మనం ఫస్ట్ ఫ్రై చేసేస్తాం ఫస్ట్ మీరు ఫ్రై చేసేసుకోవాలి ఇది మ్యారినేట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి దాని తర్వాత నేను ఒక బౌల్లో రైస్ నానబెడుతున్నాను ఓన్లీ జస్ట్ ఈ కుక్కర్లో ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే ఈరోజు చేస్తున్నాను సో ఒక గ్లాస్ రైస్ నానబెడుతున్నాను
గ్లాస్ రైస్. ఇవి ముందే మీరు 70% ఉడికించేసుకొని పెట్టుకోండి పక్కన. చికెన్ ఫ్రై చేసుకొని పెట్టుకోండి బిర్యానీ కోసం. నానబెట్టుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ప్రెషర్ కుక్కర్ ఎట్లా యూజ్ చేయాలి, యూజ్ చేయడం స్టార్ట్ చేసేద్దాము. అంటే బిర్యానీ చేయడం మనం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లగ్ అనేది అటాచ్ చేసేస్తున్నాను పవర్ సప్లై కోసం. అండ్ ఇక్కడ నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టేసుకున్నాను, ఎందుకంటే నాకు ఇంకా ఈజీగా అవుతుంది కదా, అందుకని ప్లాట్ఫామ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బౌల్ ఏదైతే ఉందో, కుకింగ్ పాట్ ఉంది కదా, ఆ పాట్ బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేసుకొని టిష్యూతో మొత్తం డ్రై చేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఆన్ చేసి నాన్ వెజ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. అండ్ సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ మీద ప్రెస్ చేశాను. సో నేను కలుపుతాను కదా, అంటే ఫ్రై చేస్తాను కదా ఆనియన్స్ అవి, అందుకోసం నాన్ వెజ్ అని పెట్టి బటన్ ప్రెస్ చేసి సాల్ట్ అని బటన్ ప్రెస్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ వేసి గరం మసాలా సామాన్లు వేసాను. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాయచి ఇవన్నీ వేసాను. బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీరు గ్యాస్ స్టవ్ మీద కుక్ చేసినట్టు ఇందు మీద అనుకోవద్దు ఫ్రెండ్స్. గ్యాస్ స్టవ్ మీద మీరు చిన్న మంట పెట్టి ఫ్రై చేసుకొని ఒక్కొక్కటి తీసుకుంటారు కదా, అలా అస్సలు వద్దు. ఇందులో చాలా తొందరగా ఫ్రై అవుతున్నాయి, చాలా తొందరగా కుక్ అయిపోతున్నాయి. అందువల్ల మీరు కావాల్సిన సామాన్లన్నీ పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకోవటం మంచిది, ఓకేనా. అండ్ పిల్లల్ని అస్సలు దగ్గరికి రానివ్వద్దు, చాలా చాలా హీట్ ఉంటుంది కదా ఇది. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా కుక్ చేసుకోండి. ఎంతైతే జాగ్రత్త ఎంతైతే ఈజీగా ఉంటుందో అంతే మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇందులో నేను ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసాను. ఆనియన్స్తో పాటు కొంచెం పుదీనా కూడా పడ్డాయి చూడండి, పుదీనా కూడా వేస్తాను కదా, రెండు ఒకసారి కట్ చేశాను కాబట్టి కొంచెం పుదీనా కూడా వచ్చాయి. అండ్ కొంచెం ఇలాయచీ పౌడర్ వేసాను. ఈ బిర్యానీ చాలా చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే ఇంకా ఈజీగా అయిపోయింది ప్రాసెస్, అసలు నేను వంట చేసినట్టుగానే అనిపించలేదు నాకు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది వంట. సో కొంచెం టొమాటోస్ అవి వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే, మనకి చాలాసార్లు చెప్పాను నేను కుకింగ్ చేసేటప్పుడు, ఆనియన్స్లోవి అండ్ టొమాటోస్లో వాటర్ అనేది బయటికి తొందరగా వచ్చి సాల్ట్ వల్ల తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. ఇంతకుముందు నేను చికెన్ మ్యారినేట్ చేసి అది కొంచెం ఉడికించి అందు మీద రైస్ వేసి అలా చూపించాను కదా, బట్ ఈ బార్బిక్యూ చికెన్ అయితే మనం బార్బిక్యూ టైప్లో మ్యారినేట్ చేసుకొని ఫ్రై చికెన్ ఫ్రై చేసేసుకుంటాం ఫస్ట్. చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ కూడా కుక్ చేసుకుంటాం కదా, 70% రైస్ బాస్మతి రైస్ ఆ తర్వాత వేసుకుంటాం అన్నమాట. చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అండ్ చికెన్ చూసారా ఇందాక మ్యారినేట్ చేసేసింది. నేను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేసాను, జస్ట్ అది నార్మల్ ఫ్రైయే కాబట్టి నేను మీకు చూపించలేదు. ఫ్రై చేసేసినవి ఇలా వేసేసుకున్నాను ఇందులో. మీకు ఫ్రై చేసుకుంటేనే ఆ బార్బిక్యూ స్టైల్ వస్తుంది. కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం జ్యూసీ జ్యూసీగా రావటం కోసం. సో ఇట్లా పెరుగు వేసిన తర్వాత కాసేపు ఇట్లా కుక్ చేస్తున్నాను చూసారా, చాలా తొందరగా పీల్చుకుంటుంది వాటర్ని. ఆల్మోస్ట్ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర అండ్ పుదీనా వేస్తున్నాను. మీరు పుదీనా కొంచెం ఫ్రెష్గా ఉండేదే వేసుకోవటం మంచిది, లేదంటే వగరు వస్తుంది అన్నమాట. నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసింది పుదీనా స్టోర్ చేసుకుంటుంటే ఫ్రిడ్జ్లో.
सो इप्पुडु नेनु इंदुलो राइस आल्रेडी नेनु कुक चेसि पेट्टेसुकुन्नानु इंदाक नानबेट्टुकुन्नानु कदा आ राइस नेनु कुक चेसि पेट्टेसुकुन्नानु ओक 70% वरकु कुक चेसानु सो इप्पुडु इंदुलो इदि वेसेस्तुन्नानु अंड तर्वात ई आनियन्स नेनु कोंचेम आयिल लो कोंचेम नेय्यिलो ना ఫ్రై చేశానన్నమాట ఫ్రై చేసి వేస్తున్నాను పైన చాలా చాలా టేస్ట్ వస్తాయండి బాదం పిక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యిలోనే అదే ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లోనే ఫ్రై చేసేసి వేస్తున్నాను సూపర్ టేస్ట్ వస్తాయి బాదం పిక్కలు కూడా ట్రై చేయండి కొత్తిమీర వేసాను అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేశాను పైన ఇప్పుడు క్లోజ్ చేసుకుంటున్నాను నేను నాన్ వెజ్ అని పెట్టాను కదా సో అది ఆటోమేటిక్ గా మీడియం లోకి తీసేసుకుంది నేను మాన్యువల్ పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు బట్ ఈ లోపల ఫుడ్ ప్రకారం ఇది ఆటోమేటిక్ గా తీసేసుకుంటుందన్నమాట లేదా మీరు మాన్యువల్ గా సెట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు సో ఇది మీద ఉంది కదా లిడ్ ఎట్లయితే ఉంది రిలీజ్ బటన్ ఏంటి సో అండ్ సో అని చెప్పి సో దాని ప్రకారం నేను పెట్టేసుకున్నాను చూసారు కదా ప్రెషర్ ఇందులోంచి కూడా రిలీజ్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే P02 అని చూపిస్తుంది చూసారా అది అలా టైం రిడ్యూస్ అవుతుంది చూసారా 01 ఇంకా 1 సెకండ్ అయిపోతే అయిపోయింది క్లో మొత్తం కుక్ అయిపోయినట్టే మొత్తం మనం ఓపెన్ చేసేసుకోవచ్చు సో మీకు టైం ఎలా అయితే అది అవుతుందో అనే దానికి నేను క్లియర్గా చూపిస్తున్నాను అన్నమాట 2 సెకండ్స్ ఉన్న దగ్గర నుంచి 1 సెకండ్కి వచ్చింది కదా ఆ 1 సెకండ్ కూడా అయిపోయిన తర్వాత ఇలా బీబీ అనే సౌండ్ వస్తుంది బీబీ అని చూపిస్తుంది కుక్ అయిపోయిన తర్వాత మీకు ఒక సౌండ్ వస్తుంది బీబీ అని చెప్పి బీప్ సౌండ్ వస్తుంది సో దాని తర్వాత మీరు ఓపెన్ చేసేసుకోవచ్చు ప్రెషర్ ఉందా లేదా దాన్ని బట్టి మీరు ప్రెషర్ రిలీజ్ చేసుకుని తీసేసుకోవచ్చు లేదంటే కీప్ ఫామ్లోకి అది వెళ్ళిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం ఓపెన్ చేసేద్దాం చూడండి యమ్మీ యమ్మీ బిర్యానీ బార్బిక్యూ చికెన్ బిర్యానీ సో ఇప్పుడు మనం యమ్మీ యమ్మీగా ఇది ఎలా కుక్ అయింది ఏంటనేది ఒకసారి చూసేద్దాము నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చింది చూసారా చాలా చాలా టెండర్గా కుక్ అయింది నేను చికెన్ ఫ్రై చేసి వేయడం వల్ల ఇంకా ఇంకా టేస్ట్ వచ్చిందన్నమాట సో చాలా చాలా వేడి వేడిగా కూడా ఉంది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అన్నమాట ఇందులో మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము అండ్ మీరు రెసిపీ మాత్రం ట్రై చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు వచ్చేసి నేను ఆ కుకింగ్ పాట్ అనేది బయటికి తీసేస్తున్నాను ఆ కుకింగ్ పాట్తో పాటే మీరు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు లేదంటే మీరు ఎక్కడైతే టీవీ చూస్తూ తింటే అక్కడ పెట్టేసుకోవచ్చు హ్యాపీగా దీంతో పాటు పట్టుకెళ్ళిపోవచ్చు సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కదా సిలికాన్ గ్లౌస్ వాటి హెల్ప్తో నేను తీసేసి బయటని పెట్టేశాను ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇది వచ్చేసి మిటుకి నా కోసం అని తీసుకుంటున్నాను మిటు ఈలోపు స్కూల్ నుంచి వచ్చేసాడు యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ ఈరోజు కొత్తగా చేసినందుకు చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఆల్సో కుక్కర్లో చేసినందుకు ఇంకా ఈజీ అయిపోయింది నాకు కుకింగ్ ఇప్పుడు నేను మిట్టుకి తినిపిస్తూ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను బిర్యానీ మిట్టుకి కూడా చాలా చాలా బాగా నచ్చింది మెయిన్ ఆనియన్స్ ఫ్రైడ్ చికెన్ అండ్ ఆల్సో బాదం పిక్కలు కలిపి పెడుతుంటే మాత్రం సూపర్ యమ్మీగా ఉందన్నమాట సో ప్రెషర్ కుక్కర్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను కమింగ్ బ్లాగ్స్లో బోల్డ్ అని కర్రీస్ బోల్డ్ అని రెసిపీస్ మనం సింపుల్గా ఎలా చేయాలో మనం తెలుసుకుందాము అండ్ ప్రెషర్ కుక్కర్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ది రోబో కుక్ది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు 5 లీటర్స్ 8 లీటర్స్ కెపాసిటీ ఉంటాయి 5 లీటర్స్వి తీసుకున్నాను మాకు అలా సరిపోతుంది కదా అని చెప్పి సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్